అని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేటాంధ్రలో 2.25 ఎంత వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5 వచ్చినాయి, చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే ఓకే లేదండి, అలాగే జర్నలిస్ట్లు ఎప్పుడూ బ్లాక్ చేయను. ఎవరు సరే నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తాను తప్ప నీ సినిమా బాగాలేదు. ఇప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే ఎలాగ మొత్తం ఆబాల గోపాల నా సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్గా కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్. అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అభిమానులు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి, బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెట్టు కానీ ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో, అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకం తీస్తే, పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్, ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎన్కరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. అయితే ఆ ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నా నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్తో వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్లో కూడా అలాగ డ్యాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, పెద్ద నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే, అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోము డెఫినెట్గా, అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతద్దంలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎజెండా. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడం పరిస్థితి, ఎందుకంటే అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను నేను దాన్ని ఆ కామెంట్ నేను తీసుకున్నాను, కామెంట్ తీసుకున్నాను కాబట్టి ఆయనకి నేను కౌంటర్ అయ్యి తెలుసుకోవాలి. ధమాకాతో వి గాట్ అ వెరీ బిగ్ మాస్ ఎంటర్టైనర్, సో వీఆర్ హోపింగ్ దిస్ విల్ బి బిగర్ దాన్ ధమాకా. సో వెరీ వెరీ హ్యాపీ. సార్ ఇట్స్ టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్ నెంబర్స్, డెఫినెట్లీ బిగ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ ఆడిన సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. నా ఇవి ఫినిష్ చేసేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ భాగ్యశ్రీ కానీ కూర్చుంటాం మేము చెప్పండి. థ్యాంక్ యూ సార్. కట్నం తీసుకొని కాపురం చేయడం మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి, చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచి డైలాగ్ రాశారండి. లేదండి లేదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఏదైనా టక్కన రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులు అన్నీ ఉన్నాయి. అండ్ అప్లాజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. 100% అండి, మంచి థాట్. What do you think? Did you watch? Spellbounded. You answered my question. They were spellbounded. But honestly, I was getting up and seeing every expression of theirs, and some of them were shouting, whistling. I've
I've never experienced something like that, so I'm very grateful. Yeah. So same characters chestara future lo evana janas plan? I mean, I'm not rigid based on what character I want to play. As the script come, as the script is coming, and if I so I don't know, it's my first time, sorry. Sir, okay, sorry. Dubbing mirror paper. Yes. I'm looking here. I did the dubbing, yes. Sir, actually మీరు రెండు ఛాలెంజెస్ కొత్తవే ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు తెలుగు రాని అమ్మాయి చేత డబ్బింగ్ నేర్పించారు, అది సక్సెస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మీరు రీమేక్ బెటర్ మేక్ అని చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు, బట్ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం దాని ఫ్లేవర్ మొత్తం మార్చేసారు. అవును, ఒక సీరియస్ క్రైమ్ సినిమాని మొత్తం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చేసారు సార్. కమర్షియల్ ఏంటి ఈ రెండు ఛాలెంజెస్ కొత్తగా ఫస్ట్ టైం సార్? నాకు అసలు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు ఆ 90s క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్ లైన్స్, ఆ పాత పాటలు, టేబ్ రికార్డర్లు, ఈ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ ఒక ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజింగ్ అని ఏమనిపిల్ల. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఒక ఎక్సైట్మెంట్, అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు, నవల్స్, ఎడమూరి గారి నవల్స్ కూడా సినిమాలో చాలా ఉన్నాయి, ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చూస్తే చాలు అనే రోజుల నుంచి తప్పకుండా వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా. సో ఆ అపురూపతని, ఆ అపురూపంగా ఉన్న ఫీలింగ్స్ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ వచ్చింది. దానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు నా సినిమా క్యారెక్టర్కి నేను 100 విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ తీసుకోవే అంటే మంచి కథ విని మంచి క్యారెక్టర్ చేయమని చెప్తా ఉండే. థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సలహాలు నేను ఎవరు తీసుకోను కాబట్టి నేను ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్. యా, థ్యాంక్ యూ సార్. అవునండి అవునండి అవునండి. నేను ఎక్కువ కిషోర్ కుమార్ పాటలు అండి, అండ్ రాజ్కోటి, మా నాన్నగారు చక్రవర్తి గారి పాటలు. సో అయ్యండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ప్రతి వారానికి ఒక క్యాసెట్ కొనాలంటే అంత కంఫర్టబుల్ ఉండేది కాదు. బట్ చూడండి, అద్భుతం ఏంటంటే రికార్డింగ్ క్యాసెట్లు అంటే ఇప్పుడైతే గోల ప్యారిసిన్ గోల్ చేస్తారు. రికార్డింగ్ క్యాసెట్లో మంచి మంచి సెంటర్లలో పోస్టర్లు వేసి మరీ రికార్డ్ చేసి డూప్లికేట్ క్యాసెట్లు ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఈ బాధ లేదు ఇండస్ట్రీకి, అప్పుడు ఈ బాధ లేదు. అప్పుడు దానివల్ల మ్యూజిక్ కూడా బాగా వెళ్ళేది. సో ఆ టీడీకే 120 అని ట్రైలర్లో పెట్టారు, టీడీకే 120 క్యాసెట్స్ బాగా అలవాటు మాకు. ఎందుకంటే 120 మినిట్స్ ఉంటాయి, 120 మినిట్స్లో మనం అసలు ఇక్కడ ఒక 20 పాటలు, అటు ఏ సైడ్ ఒక 20 పాటలు, బీ సైడ్ ఒక 20 పాటలు, అది ఆ క్యాసెట్లో మధ్యలో ఆ టేప్ ఇరుక్కుపోతే పెన్సిల్ పెట్టి ఆ క్యాసెట్ని అలా తిప్పుకోవడం, ఈ కైండ్ ఆఫ్ బాగా నా ఎక్స్పీరియన్స్. సో అవే ఇవాళ సినిమాలో ఉండడం, ఆ డిఫరెంట్ బ్యాక్డ్రాప్కి అవే బాగా దోహదపడ్డాయండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి, థియేటర్ విజిట్స్ ప్లాన్ చేస్తాము. అది ఎప్పుడు ఏంటంటే మీకు షెడ్యూల్ ఖచ్చితంగా లేదండి. అక్కడ డైలాగ్ ఉంది కదా, సుదర్శన్ డైలాగ్, ఏ మా పచ్చారి హిందీ పాటేనా, తెలుగు మా సాంగ్ ఏంటో చూపిద్దాం డైలాగ్ ఉంది కదా. కథ ప్రకారం మార్వాడి ఫ్యామిలీ, హీరో ఏమో కోటిపల్లి కుమార్ సేన అని చెప్పాము. కుమార్ సేన్ గారు ఇప్పుడు ప్రేమాలయం పాట మనం ఎందుకు పెట్టామంటే అది